ఎన్నికలు బాగా దగ్గరకు వచ్చిన ఈ 15 రోజులను మినహాయిస్తే గతంలో ఎప్పుడైనా, అంటే 2020 గతంలో ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ల్యాండ్ టైటిల్ యాక్ట్, భూ యాజమాన్య హక్కు చట్టాన్ని వ్యతిరేకించిందా? శాసనసభలో ఈ బిల్లు వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు వ్యతిరేకించారా? లేకపోతే దాన్ని గజెట్లో ప్రకటించినప్పుడు దాన్ని వ్యతిరేకించారా? చాలా విషయాల్లో కోర్టుకు వెళ్ళిన తెలుగుదేశం నాయకులు వ్యక్తిగత అంశాల మీద కూడా, కోట్లాది మంది రైతులకు సంబంధించిన ఈ టైటిల్ యాక్ట్ను వాళ్ళు కోర్టులో దీని మీద ఏమైనా కేసు వేశారా? నాకు బాగా తెలుసు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు తరఫున నా మిత్రులు చాలామంది దీని మీద కేసు వేశారు. కేసు వేసినప్పుడు తెలుగుదేశం పార్టీ దాంట్లో ఇంప్లీడ్ అయిందా, లేక ఏదైనా వాళ్ళు కనీసం వాళ్ళ కీలక నాయకులు రాష్ట్ర నాయకులు ప్రకటన చేశారా? ఎప్పుడు గతంలో నేను చెప్తుంది, ఎన్నికలు వచ్చాక కాదు. ఇది తెలుసుకోవడం కోసం టీడీపీ అపోజిట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని మనం కొట్టచ్చు, నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే. గతంలో వాళ్ళు ఎప్పుడు దీన్ని వ్యతిరేకించలేదు. వ్యతిరేకించకపోగా ఈ లాయర్ల యూనియన్ వాళ్ళు దీని మీద వ్యతిరేకిస్తూ తమకు మద్దతు చెప్పమని తెలుగుదేశం నాయకులను అనేక స్థాయిల్లో కలిశారు. కలిస్తే మేము అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని ఎత్తేస్తామని నేను చెప్తుంది 2022-2023 నాటి మాట. ఇప్పుడు 24 ఏప్రిల్లో మేలో హడావిడి పడ్డం కాదు. ఇప్పుడు కూడా అంశాన్ని ప్రముఖంగా తెచ్చింది భవన పక్షాలు లేదా మాలాంటి వాళ్ళు తప్ప ఈ పార్టీ కాదు. ఉదాహరణకు వాళ్ళు ప్రకటించిన సూపర్ సిక్స్లు లేదా ప్రధాన హామీలు ప్రణాళికల్లో ఈ అంశం లేదు, మనం గమనించవచ్చు. కానీ ఇది ఎప్పటి నుంచి ఉందండి? 2023 అక్టోబర్ నుంచి ఉంది. మనకి ఎందుకు అప్పుడంతా వ్యతిరేకించలేదు? ఎందుకంటే వాళ్ళకు పెద్ద సమస్య. ఇది తెచ్చిందే మోదీ బీజేపీ. ఇప్పుడు ఎన్డీఏ కట్టారు, ఎన్డీఏ అనేది మోదీ గారి ఘనమైన నాయకత్వంలో ఉంటుందని చెప్పారు. రెండవది ఈ ఆర్థిక విధానాలు, కార్పొరేట్ అనుకూలతలు, భూములు వాళ్లకు ధారదత్త చేయడం, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి కూడా భిన్నమైన చరిత్ర లేదు. అటువంటిప్పుడు వాళ్ళు కేంద్రానికి తెలియకుండా మోదీ లేకుండా ఈ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకించడం అని ఆగారు. మరి ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు ఎందుకు రెండో సంతకం దాని మీదే పెడతానంటున్నారు? కేంద్రంలో విధానం మారకుండా రాష్ట్రంలో ఇక్కడ పెట్టేస్తే అయిపోతుందా? దీనికి బీజేపీ ఒప్పుకుందా? ఎందువల్ల అంటే మీరు ప్రకటించిన ప్రణాళికలో కానీ సూపర్ సిక్స్లో కానీ లేదు ఇది. రెండవది మీరు ప్రకటించిన ప్రణాళికకు బీజేపీ కట్టుబడలేదు. ఎవరైతే ఈ శాసనం తెచ్చారో వాళ్లే మీ కూటమికి జాతీయ స్థాయిలో నాయకత్వం వహిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళే నాయకత్వం వహిస్తున్నారు. అటువంటప్పుడు మీరు దాంతోనే ప్రయాణం చేస్తూ దాన్నే మోస్తూ దీన్ని మేము రద్దు చేస్తామని మీరు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు చెప్పడం సంగతి వదిలేదు. ఇంతకుముందు ఎందుకు మీరు ఇప్పటివరకు కూడా వ్యతిరేకించలేదు? వ్యతిరేకిస్తూ కీలకమైన ప్రకటన కానీ తీర్మానం కానీ ఎప్పుడైనా చేసి ఉన్నారా? నేను ఇందా చెప్పాను, నా దగ్గర చాలా వ్యాసాలు ఉన్నాయి, ప్రజాశక్తిలో వచ్చినవి, రైతు సంఘాలు చేసిన తీర్మానాలు చాలా ఉన్నాయి. అవన్నీ చాలా బాహటంగా అవన్నీ వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా ఎప్పుడైనా కానీ మేము దీనికి బలంగా వ్యతిరేకంగా ఉన్నాము, ఇది మంచిది కాదు అని చెప్పారా? ఇవన్నీ ప్రశ్నలు అండి. ఇవి ఎందుకు వేయాలి అంటే, ఒకటేమో తెలుగుదేశం పార్టీకి విషయంలో అక్కడ బీజేపీ కూడా ఉండటం వల్ల ఇది తెచ్చింది కూడా బీజేపీయే కావటం వల్ల. ఇదిగోండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇవన్నీ ప్రజాశక్తిలో వచ్చిన వ్యాసాలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మేలు జరుగుతుందా? ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పాపం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఎవరి మేలు కోసం ఈ భూమి హక్కుల చట్టం? చాలా పెద్ద సుదీర్ఘమైన వ్యాసం. ఎవరి మేలు కోసం ఈ భూమి హక్కుల చట్టం? ఇటువంటివన్నీ వచ్చినప్పుడు ఉదాహరణకి ఇందులో రాతే చాలా స్పష్టంగా మిత్రుడు లోకనాథం, దీనికి ఉన్న 5 లక్షణాలు అవన్నీ నేను మళ్ళీ చెప్తాను, సమయం చాలా పడుతుంది కాబట్టి. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇందులో చాలా వివరంగా ఉంది. వై కేశవరావు రాశారు రైతు నాయకుడు, వీళ్ళందరూ రాస్తున్నప్పుడు తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం కదా, తెలుగుదేశం అంటే దాని మీద పార్టీ పేరు గురించి నాకు ఇక్కడ సమస్య కాదు, ప్రధాన ప్రతిపక్షం కదా,
అధికార వ్యవస్థ, ఇవన్నీ 14 ఏళ్ల పాలన ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఎందుకు మీరు వ్యతిరేకించలేదు? ఇప్పుడు ఎన్నికలప్పుడు మటుకు అది కూడా బీజేపీ ఆమోదం లేకుండా చెప్తున్నారే. ఇన్నిసార్లు చెప్తున్నా కానీ ఒక బీజేపీ నాయకుడు, మరి ముఖ్యంగా కేంద్ర నాయకులు ఎవరు మాకు సంబంధం లేదని ప్రకటించలేదు. ఎలా ప్రకటిస్తారు? నీతి ఆయోగ్ ఆదేశాల ద్వారా ఇది రూపొందినప్పుడు ఇక్కడే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక అంశాల్లో సాగుతున్నటువంటి ద్వంద్వ రాజకీయ క్రీడ దాగి ఉంది. గేమ్, డబుల్ పొలిటికల్ గేమ్. బీజేపీ కమిట్ కాదు, బీజేపీకి లోబడి ఉన్న తెలుగుదేశం కొన్ని చెప్తుంది, కొన్ని చెప్పదు. వైసీపీ ఏమో పరోక్షంగా స్నేహం చేసి వాళ్ళు పంపించారు కాబట్టి మేము చెప్పామంటుంది. లాయర్లు వాళ్ళందరూ ఇంత చెప్పో, ఒక లాయర్ నాకు తెలిసి పేరు మళ్ళీ చెప్తే సమస్య ఎందుకు, కానీ ఆయన మళ్ళీ డిస్ప్యూట్స్ విని ఆయన మటుకు దీని మీద ఒక కేసు వేసినట్టున్నారు. కానీ అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఇంప్లీడ్ అయిందా ఏదైనా కేసులో? కాలేదు. 2023 డిసెంబర్ వరకు కూడా ఈ ల్యాండ్ రైట్ యాక్ట్ అనే సమస్య లేదా? కాబట్టి ఇప్పుడు జవాబు చెప్పాలి కదా. అది కూడా నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఒక ఆయన ఈ అంశం మీద మాట్లాడారు, నిన్న మాట్లాడారు, ఈరోజు మీడియాలో వచ్చింది. ఏమంటారు అంటే సమస్య వాళ్ళు ఈ కార్పొరేట్లు భూముల స్వాధీనం ఈ విషయాలు ఏం మాట్లాడరు. ఈ ల్యాండ్ రైట్ యాక్ట్లో భూ యాజమాన్య పత్రాలను ఇక్కడ ఎవరికైనా ఇవ్వాలి అని నీతి ఆయోగ్ ఆదేశిస్తే వీళ్ళు అమెరికాలో ఉన్న సంస్థలకు పంపిస్తున్నారు, విదేశాలకు ఎలా పంపిస్తారని ఈయన అభ్యంతరం పెడతాడు. అంటే అసలు సమస్య ఏంటి? టెక్నికల్గా విదేశాలకు పంపిస్తున్నారా, దాన్ని తప్పకుండా ఆపడానికి మనం అడుకోవచ్చు, లేదా దాని మీద కేసు వేయచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం అసలు ఈ చట్టం తెచ్చిన ఎన్డీఏనే మీరు తెచ్చిన చట్టాన్ని మీరే ఎలా అపోజ్ చేస్తారు, మీరే ఎలా రద్దు చేస్తారు? ఇది ప్రశ్న. నేను ఇంకో రెండో మాట లాయర్ల కోణం చెప్తున్నా. ఇందులో ఒక నిబంధనల ప్రకారం భూ యాజమాన్యం మీద నిన్న వచ్చిన వివాదాలు ఏమైనా ఉంటే వాటి అన్నింటినీ నమోదు చేయాలి. 3 రకాల. 1 శాశ్వత నమోదు పత్రం, రిజిస్టర్. 2 క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్టర్. 3 వివాదాల రిజిస్టర్. వివాదాల రిజిస్టర్ ఏంటంటే వివాదాలు వస్తాయి పరిష్కరించుకుంటారు, కానీ వివాదాలను రిజిస్టర్ చేసి ఈ భూమి వివాదాస్పదం, దీని మీద వివాదం ఉందని అది కూడా నమోదు చేస్తారట. అప్పుడు ఏమైంది వివాదంలో, నేను ఇంకొకటి ఈ భూమి నాదే నేనంటే అది మీరు దాని మీద డిస్ప్యూట్లో పడిపోతే మీరు నిరూపించుకోవాలన్నమాట అది ఈ వివాద రహితమైందని. వివాదం పెట్టేది నేను కాదని నిరూపించుకోవాల్సిన అవసరం మీది. ఇది 2. ఇలాంటి వివాదాలు హైకోర్టులో మాత్రమే సవాల్ చేయాలి. ఇక్కడ ట్రిబ్యునల్స్, కింద ట్రిబ్యునల్స్, పైన హైకోర్టు, ఈ మధ్యలో ఉన్న జిల్లాల కోర్టులు, సివిల్ కోర్టులు ఏవి దీన్ని చేపట్టకూడదని అందులో ఒక అంశం ఉంది. దీని మీదనే అడ్వకేట్ సంఘాలు, ఐలు లాంటివి రంగంలోకి వచ్చాయి. ఎందుకంటే అనంతపురం లాంటి చోట దీని మీద కేసులు వేస్తే కోర్టులు తిరస్కరించాయి, కొత్త చట్టం ప్రకారం మీకు ఆ హక్కు లేదని. లాయర్లు 40 రోజులు సమయం చేశారు దీని మీద. వీళ్ళు ఎవరు బలపరచారా? ఎవ్వరు బలపరచలేదు. ప్రభుత్వం అంటే సరే, కోర్టులు స్తంభించిపోయినాయి జిల్లాలో, అందరికీ తెలుసు, నాకు తెలుసు ఈ విషయం. కొన్ని సందర్భాలు అది నాకు తెలిసి వచ్చింది. మరి ఎందుకు చేయలేదండి? ఇప్పుడు చేస్తామంటున్న దానికి శాంక్టిటీ ఏంటి, చట్టబద్ధత ఏంటి? మోదీ వచ్చి చెప్తారా ఎల్లుండి? మోదీ చెప్పాల్సిన జాబితా చాలా ఉంది నిజానికి. అందులో అతి కీలకంగా ఉన్న ఈ అంశం చెప్తారా? ఆస్తులు పునః పంపిణీ విషయం మీద మోదీ కామెంట్స్ చాలా ఉన్నాయి. మాట్లాడాలంటే అవన్నీ టాపిక్స్, సమయం, సమస్య వస్తుంది. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం ఏదో ఎన్నికల ఊపులో విమర్శ చేసి మేము వస్తూనే రద్దు చేస్తాం అది చెప్తే కుదరదు. ఆ మాట బీజేపీ చెప్పాలి, బీజేపీతో చెప్పించాలి. ఎన్డీఏనే దీన్ని తెచ్చింది అన్న ఒక వాస్తవాన్ని ఎన్డీఏ రాష్ట్ర ఏపీ ఎన్డీఏ కూడా ఒప్పుకోవాలి. అప్పుడు దానికి విశ్వసనీయత వస్తుంది తప్ప ఇన్ని రోజులు బలపరచలేదు, ఎందుకు బలపరచలేదో కూడా చెప్పాలి. ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వం మీద విమర్శ చేద్దాం, ఆల్రెడీ ఉద్యమాలు, రైతులు చూపించారు కదా నేను మీకు అవన్నీ. ప్రధాన ప్రతిపక్షం గతంలో దీని పట్ల ఆసక్తి చూపని కారణం ఇప్పుడు అమలు జరుపుతారనే నమ్మకం ఏంటో చెప్పాలి.